Hi friends, welcome back to my channel. Chudandi nature entha beautiful ga undi kada, beautiful nature ni alane chudalanipistuntundi. Kani time entha ikkade spend chesthe intlo pannulu ela avutayi. Andukani thundaraga velipodama inka pannu chesukodaniki. Nenaithe poddune lechaka glass water tho start chestanandi. లేచిన ఎమ్మటే నేనైతే గ్లాస్ వాటర్ తాగుతానండి ఖచ్చితంగా. మీలో ఎవరెవరికి అలవాటు ఉందో అనేది నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఎప్పుడైనా వాటర్ అనేది చిన్న చిన్న కొద్ది కొద్దిగా సిప్ చేసుకొని తాగాలి, పెద్ద పెద్ద సిప్ వేసుకొని తాగకూడదు. అండ్ వాటర్తో పాటు నాకు ఆల్మండ్స్ కూడా తినడం అలవాటు ఉందండి. పొరగడుపున ఆల్మండ్స్ పొరగడుపున తింటే యాసిడిటీ కానీ అల్సర్స్ కానీ రాదన్నమాట. దాంతోపాటు మెటబాలిజం రేట్ అనేది కూడా పెరుగుతుంది. సో ఇది పొరగొట్టుకున్న ఆల్మండ్స్ తినడం చాలా మంచి అలవాటు అండి. సమ్మర్లో 4 to 5 ఆల్మండ్స్ తినండి, వింటర్లో 8 to 10 ఆల్మండ్స్ తింటే చాలు. మీరు ఆల్మండ్స్ని తప్పకుండా నానబెట్టుకుని తినండి, నానబెట్టుకుని తినడమే మంచిది. చూడండి మార్నింగ్ ఇద్దరు ఎలా ఆడుకుంటున్నారు. పాప తొందరగా లేచింది, ఇక మా బాబు చెప్తా ఉన్నారు లేట్లేదు, ఇక స్కూల్కి రెడీ అవ్వాలని లేపుతున్నారు మా బాబు. స్నిగ్ధ, నేను బ్రష్ చేసుకోవడానికి వెళ్తున్నాం, వస్తావా? నువ్వు రావా? ఇంకా నేను ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి సేమియా ఉప్మా చేద్దామని ఉల్లిపాయలు తరుగుతున్నానండి, ఉల్లిపాయలతో పాటు పచ్చిమిర్చి. నేను సేమియా ఉప్మా ఎలా చేస్తానో అనేది చూపిస్తాను ఇప్పుడు మీకు. ముందు కడాయిలో నూనె వేసుకొని తాలింపు పింజులు వేసుకోవాలి. తాలింపు పింజులు చిట్పెట్లాడాక ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవాలి. వేసుకున్నాక మంచిగా కలిపేసుకుందాం. నేను ఇక్కడ సేమియా ఎంత క్వాంటిటీ వేస్తున్నా అనేది చూస్తున్నాను, దాని ప్రకారంగా వాటర్ వేసుకుందాం అనేసి. సో ఇక్కడ ఉల్లిపాయలు బాగా వేగిపోయినాయండి, వేగాక నేను వెజిటబుల్స్ వేస్తాను. నేను ఇక్కడ ఫ్రోజన్వి వాడుతున్నాను. ఇంకా వెజిటబుల్ వేసాక ఉప్పు వేస్తున్నాను. కూరగాయలు అనేది తొందరగా కుక్ అవుతుందని ఉప్పు వేస్తున్నాను ఇక్కడ. తన స్కూల్ బ్యాగ్ తనే ప్యాక్ చేసుకోవాలని ఇంకా అవి ఇస్తున్నానండి ప్యాక్ చేసుకోవాలి. ఆలోపు మన కూరగాయలు కూడా ఉడికిపోయినాయండి. ఉడికాక నేను వాటర్ వేస్తాను. నేను వాటర్ క్వాంటిటీ ఎలా వేస్తానంటే 2 గ్లాసుల సేమియాకి 1.5 గ్లాస్ వాటర్ వేస్తాను. చూడండి నీళ్ళు కూడా బాగా కాగిపోయినాయి. నీళ్ళు కాగాక ఒకసారి ఉప్పు సరిపోయింది లేదా అనేది చెక్ చేసుకుందాం. ఈ టైంలో ఉప్పు ఒకవేళ సరిపోకపోతే ఉప్పు అనేది ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. నాకు ఇక్కడ ఉప్పు సరిపోలేదండి, అందుకే నేను మళ్ళీ ఉప్పు అనేది యాడ్ చేశాను. ఇక్కడ నీళ్ళు ఒకసారి బాగా కాగాక సేమియా అనేది మనం యాడ్ చేసుకోవాలి. చూడండి మన సేమియా కూడా రెడీ. సేమియా చూడండి ఎంత పొడి పొడిగా బాగుందో, చూడడానికి కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా వెజిటబుల్స్ వేసిన వల్ల. ఇక్కడ మీరు గమనించారా పొడి పొడిగా ఎంత బాగుందో, ఒకదాని మీద ఒకటి అతుక్కోలేదు. ఇంకా నేను లంచ్కి చామదుంపలు పులుసు చేద్దామని నేను ఇక్కడ చింతపండు నానబెట్టుకుంటున్నానండి. ముందే నేను వేడి నీళ్ళల్లో అనేది చింతపండు నానబెట్టుకుంటున్నాను, ఎందుకంటే గుజ్జు అనేది బాగా వస్తుంది అనేసి. పగలంతా ఇంట్లో ఉండి ఎప్పుడు బయటకు వెళ్ళడానికి ఛాన్స్ దొరుకుతుందా అని చూస్తా ఉంటుంది పాప కదా. నేను బ్రష్ చేసుకుందామని బాత్రూమ్కి వెళ్తుంటే ఇంక డోర్ లాక్ అయిపోయిందండి, అది ఓపెన్ కావట్లేదు. అది ఎలా లాక్ అయిందని తెలియట్లేదు. సో నేను అప్పుడు మెయింటెనెన్స్ ఆఫీస్కి వెళ్ళాను, వాళ్ళ దగ్గర ఏమన్నా ఉంటుందేమో ఓపెన్ చేయడానికి బయట నుంచి అని. సో వాళ్ళు నాకు ఒకటి ఇచ్చారు, దాంతో ఓపెన్ కాలేదు.
సో హెయిర్ పిన్ ఉంటుంది కదా దాంతో ట్రై చేశాను, లక్కీలీ వచ్చిందండి. అది రాకపోతే ఆ రోజు ఎలా ఉండేదో మరి. So you will use this on your bathroom lock, and if it works, great, just bring it back. And okay. If it doesn't, have your husband put in a wash. Sure. Okay? Yeah. Here you go. Thank you. You're welcome. ఇటువంటిది ఒకటి ఇచ్చారు, అది దాంతో ట్రై చేసిన రాలేదు. అది ఏంటంటే లోపలికి వెళ్ళడం లేదు, అది లాక్ ఓపెన్ అవ్వడానికి. చాలా ట్రై చేశాను కానీ రాలేదు. ఇంకా అప్పుడు హెయిర్ పిన్ ట్రై చేశాను. బాత్రూపే కదా మనకి ప్రశాంతమైన ప్లేస్. సో ఆ రోజు కానీ ఓపెన్ కాకపోయి ఉంటే ఎలా ఉండేది ఆ రోజు మొత్తం. ఇక్కడ నేను చామదుంపల పులుసు చేయడానికి ముందు దుంపలు చామదుంపల్ని ఉడకబెట్టుకుంటున్నాను. ప్రెషర్ కుక్కర్లో వేసాను. సో ప్రెషర్ కుక్కర్ 3 విజిల్ వరకు వస్తే చాలు, 2 to 3 విజిల్స్ చాలు. చామదుంపలు వేసి ఒక అవి మునిగిపోయేంత వరకు వాటర్ వేసుకొని ఉప్పు వేసుకుంటే చాలు. నేను 2 to 3 విజిల్ వరకు తీసాను. ప్రతిరోజు నేను బ్రేక్ఫాస్ట్ వీళ్ళందరితో పాటే తింటాను, కానీ ఆ రోజు బాగా లేట్ అయిపోయింది. ఈ డోర్ లాక్ అవటం వల్ల ఇంకా లేట్ అయింది బ్రేక్ఫాస్ట్ చేయడం. నేనైతే బ్రేక్ఫాస్ట్కే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను, తర్వాతే పనులు చేసుకుంటాను. మీలో కూడా ఎవరు బ్రేక్ఫాస్ట్ అనేది స్కిప్ చేయకండి. లేట్ అవుతుంది కదా పనులు లేట్ అయిపోతుందని బ్రేక్ఫాస్ట్ అనేది అసలు స్కిప్ చేయకండి. బ్రేక్ఫాస్ట్ ఫస్ట్ మీల్ కాబట్టి కంపల్సరిగా బ్రేక్ఫాస్ట్ అనేది చేయండి. ఆ లోపు ఇక్కడ మన కుక్కర్ విజిల్ కూడా వచ్చేసిందండి. సో 3 విజిల్ వచ్చాక ఆఫ్ చేసేసాను. ఉన్న ప్రెషర్ పోయేంత వరకు నేను ఇక్కడ చిమ్ముకోవడం తుడుచుకోవడం చేసుకుందామనేసి గబగబా చిమ్ముకోవడం తుడుచుకోవడం చేశాను. ఇంకా తర్వాత నేను రేపటి దోశకి నానబెడుతున్నాను. ఇక్కడ ఇల్లు క్లీనింగ్ అంతా అయిపోయిందండి. ఇంకా నేను చామదుంపల పులుసు లంచ్లోకి ప్రిపేర్ చేద్దామని ఇంకా కిచెన్లోకి వచ్చేసాను. మొదటిగా మరిన్ని ఉల్లిపాయలు కావాలి. మరిన్ని ఉల్లిపాయలు ఉంటే చాలా బాగుంటుంది. సో ఉల్లిపాయలతో పాటు పచ్చిమిరపకాయలు కట్ చేసుకోండి, ఇంకా టమాటాలు కూడా కట్ చేసుకోండి. చూడండి ఇక్కడ మన చామదుంపలు కూడా ఉడికిపోయింది బాగా. ఇప్పుడు వీటి స్కిన్ తీసేసి మీడియం సైజులో కట్ చేసి నేను మీకు చామదుంపల పులుసు ఎలా చేస్తానైతే చూపిస్తాను. నూనెలో తాలింపు గింజలు వేసుకోవాలి, వాటితో పాటు మెంతులు అనేది చాలా ఇంపార్టెంట్. సో మెంతులు యాడ్ చేసుకోండి, వాటితో పాటు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు. కరివేపాకు కూడా చాలా ఇంపార్టెంట్. ఉల్లిపాయలు తొందరగా వేగాలనేసి నేను ఇక్కడ ఉప్పు యాడ్ చేస్తున్నాను అండి. ఉప్పు వేస్తే ఉల్లిపాయలు తొందరగా ఉడికిపోతుంది. ఉల్లిపాయలు దోరగా ఉడికాక ఇంగువ పౌడర్ వేసుకోవాలండి. ఇంగువ పౌడర్ వేసుకున్నాక కాసేపు ఆగి టమాటాలు వేసుకోవాలి. నేను ఇక్కడ కూడా టమాటాలు తొందరగా మగ్గాలనేసి ఉప్పు యాడ్ చేస్తున్నాను. ఉప్పు యాడ్ చేస్తే టమాటాలు తొందరగా మగ్గిపోతుంది. చూడండి ఎంత బాగా మగ్గిపోయిందో. ఇప్పుడు మనం కారం, ధనియా పౌడర్, పసుపు యాడ్ చేసుకుందాము. నేను ఇక్కడ ఉప్పు యాడ్ చేయట్లేదు ఎందుకంటే ఆల్రెడీ నేను కొంచెం ఉప్పు అనేది యాడ్ చేశాను కదా. తర్వాత లాస్ట్లో కొద్దిగా ఉప్పు చెక్ చేసుకున్నాక ఉప్పు ఎక్కువైందా తక్కువైందా అనేది బ్యాలెన్స్ చేసుకోవడానికి ఉప్పు అనేది యాడ్ చేసుకోవచ్చు. ఎండ్లో కారం అంతా బాగా ఉడికాక మనం కట్ చేసి పెట్టుకున్న చామదుంపలు వేసుకొని మంచిగా కలిపెట్టుకొని మళ్ళీ మూతతో కవర్ చేసుకుందాము. ఒక 3-4 నిమిషాల తర్వాత మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ గుజ్జు వేసుకుందాము. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకుంటే చాలు, కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మనం రసం పౌడర్ అనేది వేసుకుందాం. 1/2 టేబుల్ స్పూన్ సరిపోతుంది. నేను చూపిస్తున్న రసం పౌడర్లో కొంచెం చక్కెర కూడా ఉంటుందండి, అందుకే నేను ఇందులో తీపి అనేది ఎక్స్ట్రాగా యాడ్ చేయట్లేదు. జనరలీ ఇందులో బెల్లం అనేది యాడ్ చేస్తుంటారు. చూడండి చామదుంపల పులుసు బాగా కనబడుతుంది కదా. సో ఈ స్టేజ్లో నేను ఇక్కడ ఉప్పు చెక్ చేస్తున్నాను. ఉప్పు సపోజ్ సరిపోకపోతే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో అందుకని ఎప్పుడైనా ఉప్పు అనేది కొంచెం తగ్గించుకుంటేనే బాగుంటుంది. ఎక్కువైతే మనం అడ్జస్ట్ చేయలేము, తక్కువైతే తర్వాత యాడ్ చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ నేను ట్రాష్ బయట పడేయడానికి వెళ్తున్నానండి. నాకు అర్థం కాలేదు ఈ వీడియో చేయాలనా లేదా అనేది కొద్దిగా అనిపించింది. బాబు స్కూల్ నుంచి వచ్చేసాడండి, మా వాడు తీసుకొచ్చారు.
స్నిగ్ధ అన్నయ్యని హగ్ చేసుకో పొమ్మా. Happy Sahi? So sweet. Pan kada nenu lunch ki chamadumpala pulusu chestunani. So baaga kudirindandi chamadumpala pulusu. Rice the combination adiripothundandi. Meer kuda ide vidhanga try chesi comment lo cheppandi meeku ela kudirindi ani. ఏంటిది? పురుగులు కాదది, చామదుంపల పులుసు. చెప్పు మళ్ళీ చెప్పు. కాదం పులుసు అను మళ్ళీ చెప్పు. ఇక్కడ నేను పాపకి మధ్యాహ్నం పడుకోబెడతాను కదా, సో పడుకోబెట్టేసి ఇంకా బటర్నట్ స్క్వాష్ సూప్ చేద్దామని ప్రిపేర్ చేస్తున్నానండి. సో బటర్నట్ స్క్వాష్ సూప్ అనేది చాలా మంచిది హెల్త్కి. ఎవరైనా మీలో వెయిట్ లాస్ ప్రోగ్రామ్లో ఉంటే ఈ డైట్ అనేది మీరు ఖచ్చితంగా ఇన్వాల్వ్ చేసుకోండి. వెయిట్ లాస్కి చాలా బాగా పనిచేస్తుంది. ఇది ఎందుకు బాగా పనిచేస్తుందంటే వెయిట్ లాస్కి ఇందులో ఫైబర్ ఉండటం వల్ల ఆ ఫైబర్ అనేది టమ్మీని ఫుల్గా పెడుతుంది అన్నమాట. సో ఫుల్గా ఉంటే మనం వేరే ఏమి తినాలని ఇష్టపడం కదా. సో ఇది అన్నమాట మెయిన్ రీజన్. ఈ బటర్నట్ స్క్వాష్ అనేది స్కిన్కి హెయిర్కి కూడా చాలా మంచిది. వన్స్ ఇన్ ఏ వైల్ ఎప్పుడైనా ఒకసారి మీరు ఈ సూప్ అనేది చేసుకొని తినండి. ఇప్పుడు ఎలాగో వింటర్ సీజన్ కదా, వింటర్స్లో సూప్ బాగా తాగాలనిపిస్తుంటుంది వేడి వేడిగా. సో మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి నాకు కమెంట్లో తప్పకుండా చెప్పండి మీకు ఎలా అనిపించింది ఈ బటర్నట్ స్క్వాష్ సూప్ అనేది. ఈ సూప్ చాలా సింపుల్ ఉంటుందండి. సో మొదటిగా మన బటర్నట్ స్క్వాష్ పీల్ ఆఫ్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటితో పాటు సెలరీ ఇంకా క్యారెట్ని కూడా ఒక మీడియం సైజులో కట్ చేసుకొని కుక్కర్లో ప్రెషర్ కుక్ చేద్దాం. 2-3 విజిల్స్ చాలండి, నేనైతే 2 విజిల్ తీసాను. సో తొందరగా కుక్ అయిపోతుంది ఇవి. ఇక్కడ నేను క్యారెట్ ఇంకా బీన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. అది ఎందుకు కట్ చేస్తున్నానా అనేది మీకు చివరిలో అర్థమవుతుంది. సో కట్ చేసుకొని ఈ చిన్న ముక్కల్ని ఉడకబెట్టుకుందాము. సూప్లోకి ఆనియన్ కూడా కావాలండి. ఆనియన్తో పాటు గ్రీన్ చిల్లీ అంటే పచ్చిమిర్చి, తెల్లుల్లిపాయలు 2 పాయలు చాలు. ఇంకా దాంతోపాటు జింజర్ పీల్ ఆఫ్ చేసుకొని పెట్టుకోండి. అదిగోండి విజిల్ కూడా వచ్చేసింది, చాలా తొందరగా ప్రిపేర్ అయిపోతుందండి. సో ఒక గిన్నె తీసుకోవాలి. నేను ఈ స్పెసిఫిక్గా టాల్గా ఉన్న గిన్నె తీసుకున్నాను ఎందుకంటే బ్లెండ్ చేయడానికి ఈజీగా ఉంటుందని. తర్వాత ఈ గిన్నెలో ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్తో పాటు పచ్చిమిర్చి, జింజర్, గార్లిక్ వేసుకోవాలి. అవి డార్గా ఉడికేంత వరకు పెట్టుకుందాం. ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ఇంకా బీన్స్ చెక్ చేస్తున్నానండి ఉడికిందా లేదా అని. నేను ఉప్పు వేయడం మర్చిపోయినాను, అందుకే మళ్ళీ ఇప్పుడు యాడ్ చేస్తున్నాను ఇక్కడ ఉప్పు. సో ప్రెషర్ కుక్ పోయిందండి, చూద్దాం ఇప్పుడు కూరగాయలు అనేది ఉడికిందా లేదా అనేది. బాగా ఉడికిపోయింది కదా,
ఇక్కడ చూపిస్తున్నట్టు ఇదే విధంగా ఆనియన్ ని కుక్ చేయండి. కుక్ చేసిన ఆనియన్ గిన్నెలో మనం ఉడికి పెట్టుకున్నాం కదా పంకిన్, అవి ఇందులో వేసేసేయండి. వాటితో పాటు ఉప్పు, పెప్పర్, ఇంకా పసుపు వేసుకుందాం. నేను ఇక్కడ సూప్ ఇండియన్ టేస్ట్ రావడానికి ఇవన్నీ యాడ్ చేస్తున్నాను అండి. ఇది సూప్ నా ఓన్ రెసిపీ అండి. సో నేను ఇక్కడ మీకు ఆనియన్తో పాటు జీలకర్ర అనేది చెప్పలేదు, మీకు మిస్ అయ్యాను. సో ఆనియన్తో పాటు మీరు జీలకర్ర కూడా వేసుకోండి. సూప్ ఇండియన్ టేస్ట్ రావడానికి నేను సూప్లో పచ్చిమిర్చి అనేది యాడ్ చేశానండి. మీకు ఒకవేళ పచ్చిమిర్చి వద్దంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇక్కడ అన్నీ కుక్ అయిపోయిందండి. కుక్ అయినాక కొంచెం చల్లారాక బ్లెండ్ చేసుకుంటాం, ఆలస్యం అంతే. సూప్ రెడీ. ఏం చేస్తున్నావు సాహి? జింజర్ గార్లిక్ పేస్ట్ అయిపోయిందండి. సో నేను జింజర్ గార్లిక్ పేస్ట్ చేద్దామని జింజర్ ఇంకా ఎల్లిపాయలు అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను. రోజంతా ఆ ట్రైన్ ట్రాక్తో ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఆడుకుంటూనే ఉన్నాడు. బాగుంటుంది కదా టీవీ చూడకుండా ఆడుకుంటూ ఉంటే. కానీ ఎప్పుడూ ఇలానే కాదు, ఒక్కొక్కసారి టీవీ చూస్తూ కూర్చుంటారు ఆడుకోకుండా. బీన్స్ ఇంకా క్యారెట్ ఉడకపెట్టుకున్న నీరు పడేయటం ఎందుకు అని నేను ఇక్కడ యాడ్ చేస్తున్నానండి. నా దగ్గర ఈ బ్లెండర్ ఉందండి, ఇది నేను వాల్మార్ట్లో తీసుకున్నాను, చాలా బాగా పనిచేస్తుంది. ఈ విధంగా బ్లెండ్ చేసుకోవాలండి. సో చాలా సూప్స్కి థిక్నెస్ కోసం అనేది కార్న్ ఫ్లోర్ యాడ్ చేస్తుంటాం కదా, ఈ సూప్కి అది అవసరమే లేదండి. ఇది రెడీగానే రెడీమేడ్గానే థిక్గా ఉంటుంది. సో ఇది ఒకసారి సూప్ ప్రిపేర్ చేసుకున్నారంటే మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ పెట్టుకోవచ్చు అండి. ఫైవ్ డేస్ వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ పెట్టుకోవచ్చు. నేను మీకు చెప్పాను కదా లాస్ట్లో చెప్తానని ఎందుకు నేను క్యారెట్ ఇంకా బీన్స్ యాడ్ చేశాను, ఉడికిపెట్టాను అని. ఈ దీని గురించి అండి, ఇది గార్నిషింగ్కి బాగుంటుందని, కలర్ఫుల్గా కనబడుతుందని. పొద్దున్నే దోసుకి నానబెట్టాను కదా, సో ఇప్పుడు రుబ్బుకుండే టైం అయిందని. సో నేను ఒక గంట రుబ్బుకుండే ముందు అటుకులు అనేది నానబెడతాను. అటుకులు నానబెడితే సాఫ్ట్గా వస్తుంది, చాలా బాగుంటుంది, ఇంకా పొద్దుటికి బాగా పొంగుతుంది కూడా. మా వారు ఆఫీస్ నుంచి వచ్చారండి. సో మా బాబు ఆట పట్టిద్దామని డోర్ ఓపెన్ చేసి వెళ్ళి దాంకున్నాడు, వెతుకమని చెప్తున్నాడు. బా జింజర్ని ఇంకా గార్లిక్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేద్దాను అనుకుంటున్నాను, అందుకే అవి కట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, అందరూ కలిసి అదే ట్రాక్తో మళ్ళీ ఎక్స్పెరిమెంట్, ఏదో ఒకటి ఎక్స్పెరిమెంట్ చేస్తూనే ఉన్నారు. రుబ్బేసుకున్నాను. సో అదంతా అయిపోయినాక నేను డిన్నర్కి ఆల్రెడీ చాందుపల్లి పులుసు ఉందని మేము డిన్నర్కి అదే కూర వేసుకొని తిన్నామండి రైస్ తోటి. డిన్నర్లో మేము సూప్ కూడా తిన్నామండి, చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.